వెల్కమ్ బిగ్ బాస్ షో క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది ఫస్ట్ వీక్ లోనే ఎవరేంటో ఓ క్లారిటీ వస్తుంది కంటెస్టెంట్లు మొత్తం ఇరవై ఒక్క మంది ఉండడంతో ఇందులో ఎవరు టాప్ లో ఉంటారనే విషయం అప్పుడే చర్చ మొదలైంది హౌస్ లో అప్పుడే గొడవలు ఈకోలు మొదలయ్యాయి చూస్తుంటే కంటెస్టెంట్ల మధ్య అండర్స్టాండింగ్ కంటే మనస్పర్ధలు ఎక్కువ వచ్చేలా ఉన్నాయంటున్నారు తొలి ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు ఇక ఏదేమైనా హౌజ్ అంతా ఫుల్ సందడి చేస్తున్నా ఈ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఇరవై సోషల్ మీడియాలో లీక్ అయింది కీర్తి భట్ తీసుకుంటుందట చైల్డ్ ఆర్టిస్ట్ గా నువ్వు నాగ్ ఫేమ్ సంపాదించుకున్న పింకీ అలియా సుదీప ఇరవై వేలు అందుకుంటుందట మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి బాయ్ ఫ్రెండ్ నటుడు శ్రీహాన్ కొడియన్ చెలాకీ చంటి యాభై వేల చొప్పున తీసుకుంటున్నారని వినికిడి యాంకర్ నేహా చౌదరి ఇరవై వేలు లేడీ ఫైమా సీరియల్ యాక్ట్రెస్ వాసంతి ఇరవై ఐదు వేల చొప్పున ఇస్తున్నారట కేటరింగ్ బాయ్ నుంచి మోడల్ గా ఎదిగిన రాజశేఖర్ ఇరవై వేలు చోపున అందుకుంటున్నారట టీవీ నటులు రియల్ కపుల్ మరినా అబ్రహం ముప్పై ఐదు వేలు భర్త రోహిత్ నలభై ఐదు వేలు అందుకుంటున్నారట ఇక యాంకర్ ఇనయా సుల్తానా యాంకర్ ఆరోహిరావు అలియాస్ అంజలిలు పదిహేను వేలు చొప్పున తీసుకుంటున్నారని తెలుస్తోంది అలాగే టీవీ సినీ నటుడిగా బాల నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య నలభై ఐదు వేలు తీసుకుంటున్నారని సమాచారం నితిన్ సాయి మూవీలో తన కామెడీ ఆటతో అలరించిన షానీ సాల్మోన్ కు ముప్పై వేలు కాగా ఆర్జే సూర్య నలభై వేలు అందుకుంటున్నాడని సమాచారం టిక్ టాక్ స్టార్ నుంచి మోడల్ టీవీ నటిగా మారిన సత్యకు ముప్పై వేలు కాగా ఆర్యాలో ఆ అంటే అమలాపురం అంటూ కుర్రకారును అలరించిన అభినయకు ఇరవై వేలు ఇస్తున్నారట చిత్తూరు చిరితా అలియాస్ గీతూ రాయల్కు ఇరవై ఐదు వేలు ఇస్తున్నట్టు తెలుస్తోంది యూట్యూబర్ ఆదిరెడ్డికి ముప్పై వేలు కాగా ఇండియన్ ఐడల్ విజేత సింగర్ రేవంత్ అందరికంటే ఎక్కువగా అరవై వేల పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం అయితే ఇది రోజుక వారం రోజులకా అనేది క్లారిటీ రావాల్సి ఉంది అంటున్నారు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చైనా తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ అంకిత ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ